राजन्न सीसीला जिला मुस्तफाद मंडलम अवनूर ग्रामम लो केंद्र सहकार बैंक नूतन भवन निर्माण शंकुस्थापन कार्यक्रम में जातीय सहकार बैंक चेयरमैन कोंडूर रवींद्र राव पाल्गोन्नारु। ఈ సందర్భంగా పోతుగల్ ప్రాథమిక వ్యాపార సహకార సంఘం అధ్యక్షులు తన్నీరు బాపురావు అధ్యక్షతన గన్న అంజయ్య అనే ఖాతాదారునికి 5 లక్షల రూపాయల రుణముతో కొనుగోలు చేసిన కారును కొండూరు రవీంద్రరావు చేతుల మీదుగా అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో అవనూరులో కొత్త శాఖ ఏర్పాటు చేయడం జరిగిందని, 2 సంవత్సరాల్లో రైతులు ప్రాథమిక వ్యాపార పాలక వర్గం కృషి వల్ల స్థలాన్ని స్వీకరించి సొంత భవనం ఏర్పాటుకు అంకురార్పణ చేయడం అభినందనీయమని అన్నారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు ఆవునూరు గ్రామంలో ముస్తఫాద మండలంలోని ఆవునూరు గ్రామంలో కేంద్ర సహకార బ్యాంక్ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది। 2018లో ఇక్కడ కొత్త శాఖను ఓపెన్ చేసి 2 సంవత్సరాల తగిన విధంగా ఈ 2 సంవత్సరాల్లో మా రైతు సోదరులు ఇక్కడ ఉన్న రైతు సోదరులు, మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలక వర్గం అందరి కృషి వల్ల ఈ స్థలం ఒకటి వారు అన్వేషించి స్వీకరించి సొంత భవనం నిర్మాణం చేసుకోవాలన్న ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేయడం జరిగింది। ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే అనుకున్నంత స్థాయికి ఎదగకుండా మంచి ఒక కొద్దిగా డీసెంట్ ఒక స్థాయి ఒక మోస్తరు వ్యాపారం ఈ 2 సంవత్సరాల్లో ఈ ఆవునూరు శాఖ చేయడం జరిగింది। దాదాపు 20 కోట్ల పైన వ్యాపార లావాదేవీలు, దాంట్లో 7 కోట్ల డిపాజిట్లు కూడా మా స్థానిక రైతు సోదరులు మా మీద విశ్వాసం ఉంచి పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు। కేంద్ర సహకార బ్యాంక్ ఉద్దేశం వల్ల రైతాంగానికి చేరువలో ఉండాలి, ఉండి మెరుగైన సేవలు అందించాలి అనే ప్రయత్నంలో భాగంగా ఆవునూరు శాఖ ఒకటి ఓపెన్ చేయాలి అని వారు చెప్పడం వారి ఆ పరిణామమే ఇవాళ ఇక్కడ బ్యాంకు స్థాపించుకోవడానికి మనకు ఆస్కారం ఏర్పడింది। కేటీ రామారావు గారికి అందరం కూడా మనమందరం కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం। సహకార వ్యవస్థను బలోపేతం చేసి ముఖ్యంగా ప్రాథమిక వ్యాపార సహకార సంఘాలను పటిష్టం చేసి రైతాంగానికి అనేక సేవలు, ఉదాహరణకి ఇక్కడ ఈ సంవత్సరం దేశంలో ఎక్కడ లేని విధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతును ఆదుకునే ఒక ప్రయత్నం చేసింది। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 92 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం సేకరించింది, దాంట్లో సిరిసిల్లలో 3,54,000 మెట్రిక్ టన్ల వరి ధాన్యం సేకరించింది। గత ఏసంగికి పోలిస్తే 1,20,000 మెట్రిక్ టన్ల వరి ధాన్యం ఎక్కువ, పోయిన ఏసంగి 2 లక్షల చిల్లర ఉంటే ఈ సంవత్సరం 3,54,000 పోయింది। ఒక్కటే సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున భూసాగు విస్తీర్ణం కూడా పెరిగి పంట దిగుబడి కూడా బ్రహ్మాండంగా నీళ్ళు మనం ఎప్పుడు కూడా చూడలేము। ముఖ్యంగా ఈ ఆవునూరు గ్రామం, గూడెం గ్రామం వాళ్ళు నిజంగా కూడా పొద్దున్న లేస్తేనే కేసీఆర్ గారికి వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం నాకు తెలిసినట్టు, నాకన్నా అన్నం మోనన్న పెద్దోళ్ళు ఉన్నారు, ఇంకిద్దరు ముగ్గురు ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారు, నాకు తెలిసినట్టు జూన్ మాసంలో నర్మాల చెరువు షటర్ ఎత్తి నీళ్ళు ఇచ్చిన దాఖలాలు ఎన్నడూ కూడా ఉండలేదు। ఇది మొదటిసారి నేను చూసిన ఈ 60-70 సంవత్సరాల్లో, నాకు కూడా ఇప్పుడు 69 ఏళ్ళు వచ్చినాయి, నేను చూసిన దాంట్లో మొట్టమొదటిసారి జూన్ మాసంలో